ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్ నెక్స్ట్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఏంటో చెప్పు. చూడు, నువ్వు నన్ను ఇందాక అడిగావు ఎందుకు ఇన్నాళ్ళు ఆ రహస్యాన్ని దాచావు అని. నువ్వు ఇలా చెబుతావన్న ఉద్దేశంతోనే ఇంతకాలం చెప్పలేదు. అన్నయ్య చనిపోతూ ఈ విషయం ఎవ్వరికీ చెప్పొద్దని వదిన దగ్గర మాట తీసుకున్నాడు. ఆ నిజాన్ని మీ అందరికీ చెప్పలేక అంజలిని సమర్థించడానికి గల కారణాన్ని మీరు అడుగుతుంటే సమాధానం ఇవ్వలేక వదిన ఎంతో నలిగిపోతోంది. నాకు వదిన కంటే ఎవరు ముఖ్యం కాదు. అందుకే డైరెక్ట్గా చెప్తున్నాను, నువ్వు కనుక అంజలి విషయం బయటపెడితే నేను నీకు విడాకులు ఇచ్చేస్తాను. నేను తమాషాకి చెప్తున్నానని అనుకుంటున్నావేమో, నువ్వు గనక ఒక్క మాట అమ్మ వాళ్ళ ముందు బయటపెట్టావో అదే క్షణం విడాకుల కోసం నా అడుగు బయటపడుతుంది. ఆ తర్వాత నీ ఇష్టం. ఏంటమ్మా ఏం చెప్తున్నాడు వాడు? ఏయ్ పూర్ణిమ, నిన్నే ఏంటలా బిగుసుకుపోయావు? ఏమైంది? రఘు ఏం చెప్పాడని అడుగుతున్నారు మీ మామయ్య, వినపడ్డం లేదా? అదా, అది అదా అది అది అంటే భార్య భర్తల మధ్య విషయం ఎలా చెప్పమంటారు మావయ్య? ఏం చెప్పక్కర్లేదు కానీ అంజలి గురించి ఏదో అంటున్నావు, ఏదో వాళ్ళిద్దరి మధ్య బంధం అనుబంధం అంటున్నావు, ఏంటది?